ఓకే ఫ్రెండ్స్, ఎర్రగోటి బ్రదర్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మరి సైనిక స్కూల్కి ప్రిపరేషన్ ఎలా, టైం టేబుల్ ఎలా, ఎన్ని రోజులు కష్టపడితే ఈ యొక్క సైనిక స్కూల్ వస్తుంది, ఇవన్నీ కూడా మన యొక్క ఛానల్ ద్వారా తెలిపాము. అసలు సైనిక సీట్ కానీ వస్తే మరి ఉచితంగా అడ్మిషన్ ఉంటుందా, మరి అమౌంట్ కట్టాలా, మరి ఉద్యోగస్తులు అయితే ఎంత కట్టాలి, మరి ఈ గుర్రపు స్వారీ ఇటువంటి ఈ యొక్క వాషింగ్ ఇటువంటి వాటికి ఎంత అమౌంట్ కట్టాలి అనేటువంటి విధానాల గురించి మనం తెలుసుకుందాం. మన యొక్క ఆంధ్రప్రదేశ్లో కనుక గమనించినట్లయితే రెండు చోట్ల సైనిక స్కూల్ ఉంది. ఒకటి కోరుకొండ విజయనగరం, రెండోది వచ్చేసి చిత్తూరు కలికిరి. మరి ఈ యొక్క సైనిక స్కూలు సీట్ రావాలంటే దాదాపుగా 250 పైగా మార్కులు రావాల్సి ఉంటుంది. వాటికి సీటు వచ్చిన తర్వాత కొంతమంది అసలు అమౌంట్ ఏమీ కట్టబడలేదు అనుకుంటుంటారు. మరి ఇది తప్పు. సీటు వచ్చినప్పుడు ఎవరు ఎంత కట్టాలి, మరి షెడ్యూల్ కులాల వాళ్ళు ఎంత కట్టాలి, మరి ఓపెన్లో అయితే ఎంత కట్టాలి, ఇటువంటివన్నీ కూడా మనం గమనిస్తాం ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా మనకి ఒక సైనిక స్కూల్ 6th క్లాస్లో ఎంట్రన్స్లో కానీ సీటు వస్తే 130,525 రూపాయలు కట్టాలి. లాస్ట్ ఇయర్ యొక్క ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారం మనకి ఈ యొక్క సైనిక స్కూల్ వెబ్సైట్ లేకపోయి గమనించినట్లయితే ఇవన్నీ కూడా తెలుస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ట్యూషన్ ఫీజు 87,846 రూపాయలు కట్టాలి. మరి దీనిలో కొంత తిరిగి రావడం కూడా జరుగుతుంది. అది ఎవరికి ఎవరికి తిరిగి వస్తుందో చెప్తాను. మరి క్లాత్కు సంబంధించి 750 రూపాయలు, మరి డైట్ ఛార్జీస్ వచ్చేసి 21,250 రూపాయలు, మరి ప్యాకెట్ మనీకి సంబంధించి 1,500, మరి అదేవిధంగా మనకు ఇంగ్రీడియంట్స్ అనేటువంటి 1,500, అలాగే బుక్స్కు సంబంధించి 1,579 రూపాయలు, వాషింగ్కి సంబంధించి 11,300, మరి అలాగే హార్స్ రైడింగ్ అన్నమాట, అంటే గుర్రపు స్వారీకి సంబంధించి 4,800 కట్టాలి. ఇక ఈ కట్టినటువంటి అమౌంట్లో అంటే 130,525 రూపాయలలో మరి ఎవరికి ఎంత వస్తుంది? గవర్నమెంట్ ఉద్యోగి అయి ఉండి ఒక నెలకు 21,000 ఆదాయాన్ని కానీ అంటే ఓకే ఫ్రెండ్స్, మనకు ఉద్యోగస్తులుగా ఉంటే 4th గ్రేడ్ యొక్క జాబ్ హోల్డర్లకి 21,000 కానీ నెలకు వస్తే వారికి స్కాలర్షిప్ 50,000 వస్తుంది. అదే 26,000 కానీ నెల జీతం ఉంటే 37,000 స్కాలర్షిప్ వస్తుంది. 31,000 కానీ జీతం వస్తూ ఉంటే వాళ్ళకి 24,000 వస్తుంది. అంటే టీచర్స్ మామూలుగా ఇటువంటి వారికి ఈ రెండు క్యాడర్లో ఉంటారు, 39,000 వస్తే 12,000 వస్తుంది అన్నమాట. అంటే మన యొక్క శాలరీ పెరిగే కొంది స్కాలర్షిప్ తగ్గుతుంది. ఇక్కడ మీకు వివరంగా చెప్తాను. ఈ యొక్క మొత్తం ట్యూషన్ ఫీజు 87,000, అది చదువుకు సంబంధించి గవర్నమెంట్కి కట్టాల్సి ఉంది. దీనికి కోసంగా ఇక్కడ మనకి వస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ రిజర్వేషన్స్ అనేటువంటివి ఏమీ లేవు. బీసీ అయినా, ఎస్టీ అయినా, ఎస్సీ అయినా, ఓపెన్ అయినా, ఎవరైనా కూడా ఈ యొక్క అమౌంట్ అనేది ఓకే ఫ్రెండ్స్. ఇది మరి ఉద్యోగస్తులు కాకుండా సాధారణంగా ఉండేటువంటి వారికి మరి 50,000 పైచీలకు స్కాలర్షిప్ అనేటువంటి వస్తుంది. మరి ఇంత అమౌంట్ కట్టి మనం చేరాల్సి ఉన్నటువంటి అవసరం ఉందా అంటే ఖచ్చితంగా కూడా చేరాలి. ఎందుకంటే ఈ యొక్క ప్రైవేట్లో చాలా ఒత్తిడితో కూడిన చదువు ఉంటుంది. అక్కడ ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తి ఎలా ఎదగాలి అనేటువంటిది తెలుపుతారన్నమాట. స్విమ్మింగ్ నేర్పిస్తారు, గుర్రపు స్వారీ నేర్పిస్తారు, మరి ఈ యొక్క ఎక్సర్సైజ్లు అన్నీ మిలిటరీకి సంబంధించినటువంటివి, ఆరోగ్యానికి సంబంధించినటువంటివి, మరి పుస్తక పఠనము, మరి ఈ యొక్క స్పీకింగ్ స్కిల్స్ అన్నమాట, డిబేటింగ్ స్కిల్స్, మరి ఎస్సే రైటింగ్, స్టోరీ రైటింగ్, ఇటువంటివన్నీ కూడా ఓవరాల్గా ఆల్రౌండర్ డెవలప్మెంట్ అనేటువంటిది అక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. మరి 1,00,000 కాదు 2,00,000 కూడా సీటు వస్తే చేరవచ్చు. ఇక్కడ ఇంకొక అవకాశం ఉంది. టాప్ 100లో కానీ మంచి ర్యాంక్ కానీ సాధిస్తే ఒక టాప్ 20 మెంబర్స్కి లేదా టాప్ 30 మెంబర్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది అనమాట. అంటే చాలా తక్కువ ఫీజు అనమాట. అంటే ఒక ఇయర్లీ ఒక 20-30,000 మాత్రమే. ఇక ఖచ్చితంగా చెప్పాలంటే ఒక 50,000 రూపాయలు వాళ్ళకి అదనంగా వస్తుంది వీరితో పోల్చినప్పుడు. కాబట్టి మంచి ర్యాంకు పొందడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. సైనిక స్కూల్ కానీ వస్తే ఈ యొక్క మిలిటరీలో సాయుధ దళాలు కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, ఈ మూడింటిలో కూడా మరలా ఈ యొక్క చదువు అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్స్లో కానీ మంచి ర్యాంకు వస్తే కల్నల్, లెఫ్టినెంట్ కల్నల్, మరి ఆర్మీ చీఫ్ ఇట్లాంటి మంచి పోస్టులు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ యొక్క సైనిక సీటు కోసంగా మన ఛానల్లో కొంత మీకు సబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరి మరిన్ని విశేషాల కోసం మరి చూస్తూనే ఉండండి ఎర్రగోటి బ్రదర్స్. ఈ యొక్క ఇదంతా కూడా యావరేజ్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి విశేషంతో మీ ముందు కోసం అంతవరకు సెలవు. మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.